రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటు చేశాక నిజంగా వ్యవసాయ రంగంలో ఇగో ఫలానా మార్పు ఒక అద్భుతమైన మార్పు దీనివల్ల రైతులు నిజంగా అద్భుతంగా బాగుపడ్డారు చాలా మార్పులు వచ్చాయి అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్క ఇనిషియేటివ్ ఏంటి సార్ వాట్ ఈస్ దట్ ఇనిషియేటివ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి ప్రభుత్వాలు కొన్ని మాటలకు పరిమితమయ్యాయి కొన్ని ప్రభుత్వాలు కాస్త కాస్త చేయడం జరిగింది అయితే రైతు అనేటువంటి వాడు తన సమస్యల గురించి చర్చించుకోవడానికి కానీ తనకేదన్నా సందేహాలు నివృత్తి చేసుకునేదానికి కానీ రచ్చబండల మీదనో మరెక్కడనో కూర్చొని మాట్లాడడం తప్ప రైతు అనేవాడు నేను ఎక్కడికి సందిగ్ధ సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రం అనేటువంటిది ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలను ఈరోజు ఆకర్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి పథకం కాబట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది కాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు అభివృద్ధి కోసం సంస్కరణలను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇంటి ముంగిటికే అనేక రకాలైనటువంటి సేపు టెస్టెడ్ లేబుల్ సీడ్స్ ఫర్టిలైజర్స్ ఈ రోజు రైతులు వెళ్ళి దుకాణాలకు వెళ్ళి రైతుల్లో గతంలో ఏ విధంగా ఉండేదంటే రైతు ఎరువులు కొనుక్కోవాలి అంటే అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాలి ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు మా దగ్గర కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటేనే మేము యూరియా బస్తా ఇస్తామంటారు లేదంటే యూరియా బస్తా అధిక ధరకు అమ్ముతారు రైతులకు గచ్చంతనం లేదు వేరే మార్గం లేదు ఈరోజు రైతు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి తనకి ఏమి సీడ్ కావాలనో ఆర్డర్ చేసుకుంటున్నాడు తనకి ఏమి ఎరువు కావాలనో ఆర్డర్ చేసుకుంటున్నాడు తనకు సంబంధించినటువంటి సందేహాలు ఉంటే అక్కడ నమోదు చేస్తున్నాడు దానికి సంబంధించి ఆర్బీకే ఛానల్ ద్వారా ఈరోజు ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఆ సందేహాలని నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేస్తున్నాం రైతు భరోసా మాసపత్రిక ఉంది రైతులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో అండదండలు అందించడానికి ఒక గ్రామ పరిధిలో రైతు భరోసా కేంద్రం అనేటువంటిది బహుశా ఈరోజు మనం ఆచరిస్తున్నటువంటిది భవిష్యత్తులో ఈ దేశం కూడా అనుసరించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ దేశాన్నే కాకుండా ప్రపంచ దేశాలను ఆకర్షించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సినటువంటిది రైతు భరోసా కేంద్రాల స్థాపన అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు ఓకే రైతు భరోసా కేంద్రాలు అసలు ఏర్పాటు చేయాలి అన్న అనిపించింది అసలు రైతుల యొక్క సమస్యల్ని విభిన్నమైనటువంటి కోణాల్లో వాస్తవ దృక్పథంతో చూడగలిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతు అనేటువంటి వాడికి సమాధానం చెప్పడానికి ఒక కార్యాలయం లేదు రైతులు వెళ్ళి సందేహాలను వృత్తి చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి దాదాపుగా మనం అనేక సందర్భాల్లో చెప్తాం రైతు దేశానికి వెన్నెముక రైతు డెబ్బై శాతం వరకు రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారని అటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పరిష్కరణకి ఏదైనా ఒక కార్యాలయం ఉండాలని ఒక సచివాలయ వ్యవస్థ తీసుకురావడంలోనే ఆయన విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు మూడు కేంద్ర బిందువులుగా ఆయన ఏర్పాటు చేసుకొని ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో రైతాంగానికి సంబంధించి ఎక్కడ సమస్యలు ఉండకూడదు ఈ ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఆశ్చర్యం సాధారణంగా ఉండేటువంటి రైతు నేరుగా కియోస్కో దగ్గరికి వెళ్ళి ఎవ్వరిని అడగాల్సినటువంటి అవసరం లేకుండా తనకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్ బుక్ చేసుకుంటాడు ఫోన్పే చేస్తాడు వెళ్ళిపోతాడు వారం రోజుల లోపలనే రైతుకు సంబంధించినటువంటి ఆ ఎరువులు కానీ ఏదైనా సరే రైతు భరోసా కేంద్రాలకు దిగుమతి చేసుకుని ఇంటి ముంగిటే వాళ్ళు బయటకు వెళ్లాల్సినటువంటి పనే లేకుండా గ్రామం గడప దాటి వెళ్లాల్సినటువంటి అవసరమే లేకుండా ఈరోజు అన్ని రకాలైనటువంటి సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అంతమంది ముఖ్యమంత్రుల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల వాస్తవ దృక్పథంతో చూడగలిగాడని చెప్పడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం రైతు భరోసా కేంద్రాలు పనిచేయడం అనేటువంటిది ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఈ శాఖ మంత్రిగా రైతుల నుండి మీరేం వింటున్నారు వాళ్ళ మీతో ఏం చెప్తున్నారు వాళ్ళకి ఎంత సంతృప్తికరంగా ఉంది ఈ రాష్ట్రం మీద పదివేల వందల ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అయితే రైతు భరోసా కేంద్రం అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అంటే విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతులకు సంబంధించి విత్తనం ఏదైతే ఉందో నకిలీ విత్తనాలు కానీ మరొకదాని రైతు మోసపోకుండా టెస్టెడ్ అండ్ లేబుల్డ్ మనం టెస్ట్ చేసి ప్రయోగశాలలో పరీక్షించి నిర్ధారించుకున్నటువంటి ఉత్పాదకాలనే ఈరోజు అక్కడికి మనం అందిస్తున్నాం ఈరోజు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం వాళ్ళకి అవసరమైనటువంటి ఎరువులు అందించడం పురుగు అందించడం వాటితో పాటు రైతులు ధాన్యాన్ని పండించిన తర్వాత రైతులు పంట వేసుకున్న తర్వాత పారదర్శకంగా ఏ రైతు ఏ పంట వేసుకున్నాడు అనేటువంటి దానికి ఈ క్రాప్ బుకింగ్ చేయడం ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు ఏదైనా నష్టం జరిగినా పంట దిగుబడి వచ్చినా మనకు ప్రధానమైనటువంటిది ఈ క్రాప్ బుకింగ్ బహుశా ఇది డిజిటల్ అగ్రికల్చర్ అనేటువంటిది ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన తర్వాత రైతు ఏ పంట వేశాడు ఆ పంట ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా నష్టం జరిగితే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా వీటన్నిటిని అధిగమించి రైతు పంట దిగుబడి వచ్చిన తర్వాత రైతు దాన్ని విక్రయించాలన్నా సరే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంతకుముందు అయితే ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ అని పెట్టేవాళ్ళు అవి అక్కడక్కడ పెట్టి వదిలేసేవాళ్ళు రైతులకు పాపం అక్కడ వెళ్తే ట్రిప్ షీట్స్ జనరేట్ అయ్యేటువంటివి కాదు తీసుకు ఇబ్బందులు పడేవాళ్ళు పేరుకి మాత్రం ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి రిబ్బన్ కత్తిరించి ఆర్భాటంగా ప్రకటించి వెళ్లడం తప్ప అవి ప్రయోగాత్మకంగా పనిచేయలేదు ఈ రోజు రైతుకి ఏదైనా సమస్య వస్తే ఆ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలనో తెలియనిటువంటి పరిస్థితి రోజు నేరుగా రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి నా ధాన్యం నేను ఈరోజు విక్రయించాలి ఏ విధంగా విక్రయించాలని చెప్పి చెప్పి ధైర్యంగా అడిగి వాళ్ళ ద్వారా ఆ ధైర్యాన్ని విక్రయించుకునేటువంటి ఆ మానసిక ధైర్యం రైతుకు ప్రసాదించినటువంటి ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం నుంచి విక్రయం వరకు అనేక రకాలైనటువంటి సేవలు ఈరోజు మనం అందజేస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ ఈ ప్రకృతి వైపరీత్యాలు వాతావరణంలో పెన్ను మార్పులు అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడవు తెలియని ఒక పరిస్థితులు ఈ మీ హయాంలోనే రెండు సైక్లోన్లు వచ్చాయి అంటే ఇలాంటి ఒక అనిశ్చితిగా ఉన్న పరిస్థితుల మధ్య ఈ నేపథ్యంలో మీరు రైతు రైతు భరోసా కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా ఎంతవరకు అవి నిజంగా ఫలితాలను ఇస్తాయండి అంటే రైతులు మోస పద్ధతిలోనే ఉండకూడదు రైతులకు సంబంధించి అన్ని విషయాల మీద అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అదేవిధంగా క్లైమేట్ రెసిలెంట్ టెక్నాలజీస్ ఇవి తీసుకొచ్చి దీని ద్వారా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా తట్టుకుని నిలబడగలిగేటువంటి వంగడాలను తయారు చేస్తున్నాం ఈరోజు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా చీడపిడలకు కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలకు కానీ వీలైనంత వరకు తట్టుకుని నిలబడగలిగేటువంటి వాటిని తయారు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీ భూసారం ఇవన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాం వీటన్నిటితో పాటు టెక్నాలజీ అందించి రైతులకు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది జరిగితే ముందుగా ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు రైతులకు సంబంధించి ఈ భూమిలో ఎటువంటి మనం పంటలు వేస్తే ఆ పంటలు అన్నిటికీ తట్టుకొని నిలబడగలుగుతాయి అనేటువంటిది అంటే రెండు ఒకసారి కరువు వర్షాభావ పరిస్థితులు రావచ్చు వరదలు రావచ్చు వర్షాభావ పరిస్థితులు వచ్చినా వరదలు వచ్చిన భూమి సారవంతాన్ని బట్టి ఎటువంటివి తట్టుకోగలం అనేటువంటి దాని మీద అదే ఈ ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ ఒక లక్ష మంది రైతులతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీస్ ఏర్పాటు చేశాం దాని ద్వారా వాళ్లే వాళ్ళ గ్రామాలకు సంబంధించి ఏమి పంటలు పండించుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద అవగాహన కల్పించాం ఇది ఒక పార్ట్ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఆ రైతులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే రైతు భరోసా కేంద్రాలకు ఒకవేళ నారు మళ్ళు దెబ్బతింటే ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం ఒకవేళ ఏదైనా రైతుల పంట నష్టపోతే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో గత ప్రభుత్వాల్లో చూస్తే వేలాది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు రైతులకు సంబంధించి బకాయిలు చెల్లించకుండానే ప్రభుత్వాలు దిగిపోయినటువంటి నేపథ్యం ఉంది ఈరోజు ఆ విధంగా కాకుండా ఆ సీజన్ ముగిసే లోపల ఖరీఫ్లో ఏదైనా కనుక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే ఖరీఫ్ సీజన్ ముగిసే లోపల రబీ లేదన్నా ప్రకృతి వైపరీత్యం ఏర్పడితే రబీ సీజన్ ముగిసే లోపల ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయం ఆ ఆర్థిక సంవత్సరంలో కదా ఆ సీజన్ ముగిసే లోపలనే రైతులకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని వాళ్ళకి జమ చేసేటువంటి విధంగా వాళ్ళ ఖాతాలో ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాం ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఆపలేం కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ విధంగా మనం స్పందించగలిగాం వాటిని నివారించడానికి రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోగలుగుతున్నాం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వాటన్నిటిని అధిగమించేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది